Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కోసం ప్రముఖ మీడియా సర్వే ఏం తేల్చిందంటే ఏపీలో ముందస్తుగానే ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. పార్టీల బలాబలాలపైన సర్వేలు మొదలయ్యాయి. ఏపీలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఈసారి టీడీపీని అడ్డుకొని అధికారంలో కొనసాగితే ఇక భవిష్యత్తులో తనకు తిరుగు లేదనే అంచనాలలో సీఎం జగన్ ఉన్నారు. అందులో భాగంగానే వైనాట్ 175 సీట్ల నినాదంతో ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో కీలకంగా మారారు. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుందనే పేరున్న ఒక ప్రముఖ దినపత్రిక ఏపీలో క్షేత్రస్థాయిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో సర్వే చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ ప్రముఖ పత్రికాధిపతి ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ సర్వే నివేదిక అందిందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న తమ సిబ్బందికి తోడుగా ఒక ప్రముఖ సర్వే సంస్థకు చెందిన సిబ్బందితో కలిపి ఈ సర్వే చేయించారని సమాచారం. అందులో భాగంగా టీడీపీ ఒంటరి పోటీ చేస్తే ఏ రకంగా ఫలితాలు ఉంటాయి, అదే సమయంలో జనసేనతో కలవడం ద్వారా కలిసి వచ్చే అంశాలు ఏంటి, జనసేన బీజేపీ రెండు పార్టీలు కలిస్తే కలిగే ప్రయోజనం ఏంటనే అంశాలతో పాటుగా ప్రభుత్వం పైన వేటిపైన ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విధంగా భిన్న కోణాల్లో ఈ సర్వే జరిగింది. అందులో ప్రధానంగా వైసీపీని ఓడించాలంటే పొత్తు కీలకమని తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా జాగ్రత్త పడితేనే అధికారం దగ్గర అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో యువత టీడీపీకి దగ్గర అవుతున్నా అదే స్థాయిలో మహిళా ఓటు బ్యాంక్ టీడీపీకి తగ్గిందని తేల్చినట్లుగా చెబుతున్నారు. అర్బన్ ప్రాంతంలో టీడీపీ ఓటు బ్యాంక్ పెరిగిందని, కానీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం వైసీపీ బలం తగ్గలేదనే విషయాన్ని సర్వేలో తేల్చినట్లు సమాచారం. సీట్ల కేటాయింపులో వైసీపీ చెబుతున్న సోషల్ ఇంజనీరింగ్ ప్రభావం పార్టీపైన పడకుండా ముందుగానే ప్రస్తుత ఇన్ఛార్జీలతో పాటుగా నియోజకవర్గాలలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న వర్గాల వారితో ప్రత్యామ్నాయ పేర్లను సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో త్రిముఖపూరు తప్పదని సర్వే తేల్చినట్లు సమాచారం. అదేవిధంగా జనసేనతో పొత్తు ఖాయమైతే సీట్ల విషయంలోనూ సూచనలు చేసినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైన వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడవద్దని, పథకాల ప్రభావం లబ్ధిదారులపైన ఎక్కువగా ఉందని తేల్చినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ ఉచ్చులో చిక్కుకుంటే రాజకీయంగా నష్టం తప్పదని అంచనాకు వచ్చారని చెబుతున్నారు. గోదావరి, ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాతో పాటుగా కోస్తాలోని రెండు జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తు ద్వారా ఆశించిన స్థాయిలో సీట్లు వస్తాయని సర్వే అంచనాకు వచ్చింది. అదే సమయంలో రాయలసీమలో మాత్రం హోరాహోరీ పోరు తప్పదని తేల్చినట్లు చెబుతున్నారు. ఎన్నికల వేళ వైసీపీ అధికారంలో ఉండడంతో కొన్ని అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక స్పష్టం చేస్తుంది. దీంతో వైసీపీ అనుకున్న స్థాయిలో ఏకపక్షంగా గెలిచే పరిస్థితి ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా అధికారంలోకి రావడం అంత సులువు కాదనేది ఈ సర్వే ద్వారా తేలిందని పార్టీ నేతల అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. దీంతో సమయం దగ్గర పడే కొద్దీ ఏపీలో ఎన్నికల ఉత్కంఠ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.